ఈరోజు కార్యక్రమంలో ఒక మంచి కథను పరిచయం చేస్తానండి. ఇది మరీ పాత కథ కాదు. 1990 సెప్టెంబర్లో, అంటే సుమారుగా 32 సంవత్సరాల క్రిందట ప్రచురితమైనటువంటి కథ. ఆధునిక తెలుగు కథా ప్రపంచానికి చెందిన కథగానే పరిగణించవచ్చు, ఎందుకంటే కేవలం 30 సంవత్సరాల క్రిందటిదే కాబట్టి. కథ పేరు కోరిక. రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య. తెలుగు కథారంగంతో ఏ కొంచెం పరిచయం ఉన్నవాళ్లకైనా పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు కథా నవలా రంగాల్లో పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయన కథలైనా గానీ నవలలైనా గానీ సరళంగా సూటిగా సాగుతాయి. శైలిలో పెద్ద పెద్ద వర్ణనలు కానీ గంభీరమైన సమాసాలు కానీ ఉండవు. కథనంలో కూడా సంక్లిష్టమైన ప్రయోగాలు అస్సలుండవు. ఆయన రచనలన్నీ సజీవంగా ఉంటాయి. వాటిల్లోని పాత్రలు కల్పిత లోకం నుంచి ఊడిపడినట్లుగా కూడా కనిపించవు. ఆనాటి సమకాలీన సమాజంలో తరచూ కనిపించినటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులే ఆయన కథల్లోని పాత్రలు. ఆనాటి సామాజిక పరిస్థితులతో, ఆనాటి సామాజిక సమస్యలతో, ఆనాటి కుటుంబ వ్యవస్థతో పరిచయం ఉన్నవాళ్లకు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి రచనల్లోని సహజత్వం గురించి వేరుగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచనలు, ముఖ్యంగా కథలు, అత్యధిక శాతం, అంటే 90% పైగా అని కూడా చెప్పుకోవచ్చు, సున్నితమైన మానవ సంబంధాలను స్పృశించేవి, మనసుల్ని ఆర్ద్రపూరితం చేసేవి, కరుణరసాత్మకమైనవి అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. కరుణరసం అనేది పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథల్లోని అంతఃసూత్రం. ఆయన కథలు చదవడం పూర్తయ్యాక పాఠకుడి మనసు వర్షానంతరం కొండచెరియలా ఉంటుంది అని ఒకచోట వ్రాశారు. అందుకే పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారిని వర్షించే మేఘమని, కన్నీటి సంద్రంలో కథానావికుడు అని కూడా వివిధ సందర్భాల్లో ప్రముఖులు పేర్కొన్నారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి గురించి మధురాంతకం నరేంద్ర గారు ఒకచోట వ్రాస్తూ ఏమన్నారంటే, లేత చివురాకులా పెద్దిభొట్ల గారి మనసు ఎప్పుడూ ప్రతి చిన్నగాలికి పెద్దగా ఊగిపోతూ ఉండేది. నాటక సాహిత్యంలో భవభూతి ఎంతటివాడో కథాసాహిత్యంలో పెద్దిభొట్ల అంతటివాడు. క్రింది మధ్యతరగతి అధోజగత్తుల్లోని దీనులూ హీనులూ బాధితులూ ఆయన పాత్రలు. సమాజపు చీకటి కోణాల్లో నీడల్లా నీరసపడే వ్యక్తులపైనే ఆయన దృష్టి ప్రసరిస్తూ ఉండేది. అలాగే ఇంకొక చోట పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి గురించి వ్రాస్తూ, మానవానుభవ ఆవిష్కరణలో సుబ్బరామయ్య గారికి మరెవ్వరూ సాటిరారు. ఆయన కథలు గాఢమైన అనుభూతులు, దుఃఖ ఖడ్గంలాంటి వచనము, మానవుడి పట్ల గొప్ప సానుభూతి, మనిషి పట్ల అపారమైన ఇష్టం, వెరసి సుబ్బరామయ్య గారి కథలు అని వ్రాశారండి. 1938లో జన్మించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు విజయవాడ కాలేజీలో చదువుకునే రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. తన 19 సంవత్సరాల వయసులోనే, అంటే 1957లోనే విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో తెలుగు అధ్యాపకునిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 40 సంవత్సరాల పాటు అదే కాలేజీలో కొనసాగి 1996లో పదవీ విరమణ చేశారు. అధ్యాపక వృత్తిని ప్రారంభించిన 2 ఏళ్లకి, అంటే 1959లో తన 21 సంవత్సరాల వయసులో పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు వ్రాసిన మొదటి కథ ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. ఆ కథ పేరు చక్రనేమి. అప్పటికీ ఇంకా సినీరంగ ప్రవేశం చెయ్యనటువంటి బాపూగారు ఆ కథకు బొమ్మ వేశారు. అప్పట్నుంచి దాదాపుగా 200 కథలు, సుమారుగా 12 నవలలు వ్రాశారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఆయన కథల్ని 60 కథాసంపుటాలుగా కూడా వెలువరించారు. 2018లో తన 80 సంవత్సరాల వయసులో కన్నుమూశారు సుబ్బరామయ్య గారు. ఇదండి పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి గురించిన సంక్షిప్త పరిచయం. ఇంకా
ఈనాటి కథ విషయానికొస్తే, ఈ కథ 1990 సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం వారపత్రికలో ప్రచురితమైంది. చాలా చిన్న కథ. తెలుగు కథల్ని క్రమం తప్పకుండా చదివే పాఠకులు, తరచూ చదివే పాఠకులు చాలామంది ఈ కథను చదివే ఉంటారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి సిగ్నేచర్ స్టోరీ అనదగినటువంటి కథ ఈ కోరిక అనే కథ. ఇంతవరకు ఈ కథను చదవని శ్రోతల కోసమని ఈ కథాపరిచయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ కథలోనండి ముఖ్యమైన పాత్రలు రెండే రెండు. రాంబాబు అనే 10-11 ఏళ్ల కుర్రాడు, 70 సంవత్సరాల వయసున్న అతడి నాయనమ్మ. ఈ నాయనమ్మకు కథలో వేరే పేరుండదు, నాయనమ్మ అని ముసలమ్మ అని వ్రాస్తారు రచయిత. కథకు అవసరమైన మరొక రెండు సహాయ పాత్రలు రాంబాబు తల్లి తండ్రి, అంటే ఈ ముసలమ్మ కొడుకు కోడలు. వాళ్లక్కూడా వేరే పేర్లు ఉండవు ఈ కథలో. చాలా మంచి కథల్లాగానే ఈ కథక్కూడా ముగింపు అనేది ఆయువు పట్టు. పెద్ద సస్పెన్స్ అనను కానీ కొసమెరుపులాంటి ముగింపు, మనసుని సున్నితంగా స్పృశించి అయ్యో అనిపించేటటువంటి ముగింపు. కథలోకి వెళదాం. ఎప్పట్లాగానే ఈ కథను చదవడం కాకుండా నేను నేరేట్ చేస్తాను. పూర్తి కథ చదవడానికి లింకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఎలాగూ ఇస్తాను. కోరిక పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు వ్రాసినటువంటి కథ. కథ మొదట్లో రాంబాబు అనేటటువంటి 10-11 ఏళ్ల కుర్రాడు స్కూలు నుంచి ఇంటికొస్తూ ఉంటాడు. బరువైన పుస్తకాల సంచి ఉంది భుజానికి. వంతెన కింద రోడ్డు పక్కగా నిలబడి ఎదురుగుండా ఉన్నటువంటి నోటీసు బోర్డు మీద నగరంలో సినిమాలు అని వివిధ పోస్టర్లు ఉంటే వాటిని చదువుతున్నాడు. అలా ఒక పోస్టర్ దగ్గర ఆగిపోయాడు. ఆ సినిమా పోస్టరు ఊరికి చివరగా ఉన్నటువంటి థియేటర్లో ఆడే ఒక సినిమా. సాధారణంగా ఊరికి చివరగా ఉంటుంది కాబట్టి అక్కడ పాత సినిమాలే ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు రాంబాబు చూస్తున్నప్పుడు ఆ పాత సినిమా హాల్లో 25 ఏళ్ల క్రిందటి ఒక జానపద చిత్రం వ్రాయిస్తున్నారు. పోస్టర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఆ సినిమా పేరు వేసి, తప్పక చూడండి, మీ అభిమాన కథానాయకుడు నటించిన ఉజ్వల జానపద చిత్రం, ఇలా ఏవేవో వ్రాశారు. ఆ సినిమా పేరు చదివేటప్పటికీ ఈ రాంబాబు అనే చిన్న కుర్రాడికి ఏదో గుర్తొచ్చింది. ఆ సినిమా పేరు ఎప్పుడో వాళ్ల నాయనమ్మ చెప్పింది. అరే అబ్బాయి, ఈ సినిమా ఎప్పుడైనా మన ఊళ్ళో ఆడడానికి వస్తే గనక నాకు తప్పనిసరిగా చెప్పు అని. మరి ఎందుకు చెప్పిందో తెలీదు, ఇప్పుడు ఆ సినిమా పేరు చదివేసరికి నాయనమ్మ ఎప్పుడో చెప్పిన మాట గుర్తొచ్చి ఇంటికి వెళ్లగానే నాయనమ్మకి చెప్పాలి అనుకున్నాడు. ఇంటికొచ్చాడు. వరండాలో నాయనమ్మ కూర్చునుంది. ఎందుకోగాని చాలా రుసరుసలాడుతోంది. బొంగురు గొంతుకుతోటి, ఇంతే నా జీవితం, ఎప్పుడు సుఖపడ్డాను, ఇలా వెళ్ళిపోవాల్సిందే అని తనలో తాను తిట్టుకుంటోంది, ముక్కుచీదుకుంటోంది. నెమ్మదిగా లోపలికెళ్లాడు రాంబాబు. వంటగదిలో వాళ్లమ్మ, ఆమె కూడా ఏమో చాలా చిరాకుగా ఉంది, ఏదో గొణుక్కుంటోంది. సరే, పుస్తకాల సంచి పక్కన పడేసి వాళ్లమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా తినడానికేమైనా పెట్టవా అని అడిగాడు. వాళ్లమ్మ కోపంగా వెనక్కి తిరిగి చూసి, ఎరా కాసేపు ఆగలేవా, కాళ్ళు కూడా కడుక్కోకుండా ఏమిటంత తొందర అని విసుక్కుంది. ఏదో జరిగింది అని తెలిసింది ఆ 11 ఏళ్ల రాంబాబుకి. ఏమిటో అతనికి అర్థం కాలేదు. నిజానికి ఏం జరిగిందంటే, ఆ ముసలమ్మకి అంటే నాయనమ్మకి 70 ఏళ్లుంటాయి. ఆమె జీవితమంతా కూడా పల్లెటూళ్ళలో గడిచింది. అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే పెళ్ళి, అక్కడే పిల్లలు, పురుళ్ళు కాన్పులు అన్నీ కూడా అక్కడే జరిగాయి. జీవితాంతం అక్కడే వెళ్ళిపోయింది. కొన్నేళ్ల క్రిందట ఆమె భర్త చనిపోవడంతో మిగిలున్నటువంటి కొద్ది పొలం కూడా అమ్మించేసి వాళ్ల కొడుకు అంటే రాంబాబు తండ్రి తల్లిని పట్నానికి తీసుకొచ్చాడు. పట్నం వచ్చాక ఆవిడికేమి తొయ్యదు. పొద్దున్నే లేచి, లేకపోతే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు బయటికెళ్ళి చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి వాళ్ల కష్టసుఖాలు విచారించి వస్తూ ఉండేది. వాళ్లు విన్నా వినకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తన ఇంట్లో విషయాలన్నీ వాళ్లకి చెప్పేది, వాళ్ళింట్లో ఏం జరిగినాయో సేకరించుకునేది. ఎప్పుడో రాత్రికి ఇల్లు చేరుకుంటూ ఉండేది. కోడలకి అంటే రాంబాబు తల్లికి ఇది గిట్టేది కాదు. హాయిగా ఇంటి పట్టును కూర్చుని కృష్ణారామ అనుకోరాదా, ఇలా ఇల్లిల్లు బలాదూరు తిరగడమేమిటి అని విసుక్కుంటూ ఉండేది. ఇది ఒక బలహీనత ఆ ముసలమ్మకి అంటే రాంబాబు నాయనమ్మకి. ఆమెకి రెండో బలహీనత ఏమిటంటే,
పసిపిల్లల్లాగా ఎప్పుడూ అవి ఇవి తినాలని అనిపిస్తూ ఉండేది. సరిగ్గా ఈరోజు కూడా అదే జరిగింది. రాంబాబు స్కూలు నుంచి రావడానికి ముందు మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఎండ కాస్త తగ్గింది. ముసలమ్మ చేతికర్ర తీసుకుని నెమ్మదిగా ఆ పక్క ఇళ్లకి వెళ్లడానికని బయటకొచ్చింది. ఇల్లు దాటి కొద్ది గజాల దూరం వెళ్లేసరికి సీతాఫలాలమ్ముకునే ఒక నడివయసు అమ్మాయి ఎదురయ్యింది. ఆ అమ్మాయిని బుట్ట దించమని అడిగి సీతాఫలాలు చూసి చాలా బాగున్నాయి, 1-2 తీసుకుంటాను అని తీసుకుంది. కాని అప్పటికప్పుడు ఆ అమ్మాయికి డబ్బులివ్వడానికి ముసలమ్మ దగ్గర లేవు. అందుకని ఏమందంటే, 2 ఫలాలు నేను తీసుకుంటాను, ఇవి 0.5 రూపాయన్న అన్నావు కదా, అదుగో ఆ పక్కన ఇల్లుంది, అందులో 2వ వాటానే మా అబ్బాయిది, మా కోడలుంటుంది, వెళ్ళి 0.5 రూపాయి మా కోడల దగ్గర తీసుకో అని చెప్పి ఆ 2 సీతాఫలాలు తన ధోవతి చివర కట్టుకుని సరే తను పలకరించడానికి వెళ్లినటువంటి ఎదురింటి అమ్మాయి దగ్గర కూర్చుంది. ఈ సీతాఫలాలమ్మే అమ్మాయి ఆ ముసలమ్మ ఇంటికి వెళ్లి కోడలతో చెప్పింది, అమ్మా మీ అత్తగారు 2 సీతాఫలాలు తీసుకుంది, 0.5 రూపాయి ఇవ్వాలి, నిన్నడిగి తీసుకోమంది అని. ఇంకా ఆ ముసలమ్మ కోడలు అంటే రాంబాబు తల్లి ఎంతెత్తున లేచింది. 2 పళ్ళు తీసుకుందా, 2 పళ్ళు 0.5 రూపాయి అయిందా, వెధవ సీతాఫలాలకు మొహం వాచిపోయిందా, అతనేమన్న పసిపిల్ల, అసలే నెలాఖర్ రోజులు, డబ్బుల్లేవు అని విసుక్కుని, నేను డబ్బులివ్వను, నువ్వెళ్ళి ఆ ముసలమ్మతో ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంది. మరి ఇంత జరిగాక ఆ సీతాఫలాలమ్మ ఎందుకు ఊరుకుంటుంది? బుట్ట నెత్తికెత్తుకుని గబగబా ఆ ముసలమ్మ కూర్చుని ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి, అమ్మా మీ కోడలు డబ్బులివ్వనంది, నా సీతాఫలాలు నాకిచ్చేసేయి అని 2 పళ్ళు తీసుకుని బుట్టలో వేసుకుని వెళ్ళిపోయింది. ఈ నాయనమ్మకి అంటే ముసలమ్మకి 2 రకాలైనటువంటి బాధ. ఒకటేమో తాను ఎంతో ఇష్టంతోటి తిందామనుకుని తీసుకున్నటువంటి సీతాఫలాలు మళ్లీ ఆ అమ్మాయి ఎత్తుకుని పోయింది. 2వది అవమానం, కోడలు కనీసం 0.5 రూపాయైనా ఇవ్వలేను అని అందరి ముందు చెప్పింది. గబగబా అడుగులు వేసుకుంటూ వెనక్కొచ్చింది ముసలమ్మ. వచ్చి వరండాలో కూర్చుని ముక్కు చీదుకుంటూ తనలో తను తిట్టుకుంటూ ఉంది. ఈనాటికి గతిపట్టింది, నా కొడుకు ఇంట్లో నాకింత అవమానమా, వెధవది 0.5 రూపాయి డబ్బులకు నోచుకోలేదా, అందరి కోడళ్ళు అందరిళ్లలోనూ ఇలాగే ఉన్నారా, ఇంత అరాచకం ఎక్కడైనా ఉందా అని ఏదేదో అనుకుంటోంది. కోడలు అంటే రాంబాబు తల్లి ఇవన్నీ విందగాని ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటోంది. ఇదంతా జరిగింది సరిగ్గా ఈ రాంబాబు అనే 11 ఏళ్ల కుర్రాడు స్కూలు నుంచి ఇంటికొచ్చేసరికి. రాంబాబుకి నాయనమ్మను చూస్తే జాలేసింది. అప్పుడు రచయిత ఏమ్రాశారంటే, ఆమె అప్పుడు ప్రపంచంలో ఉన్న విషాదమంతా మూటకట్టి కూర్చోబెట్టినట్లున్నది. ఎవరు? నాయనమ్మ. నెమ్మదిగా రాంబాబు నాయనమ్మ దగ్గరికెళ్ళి, నాయనమ్మ సినిమా అన్నాడు. వెంటనే ఇంతెత్తును లేచింది నాయనమ్మ. ఏంట్రా ఎగతాళిగా ఉందా, 0.5 రూపాయి గతిలేదు, సినిమాట సినిమా అంది. రాంబాబు నెమ్మదిగా చెప్పాడు, నాయనమ్మ ఒకసారి నువ్వు నాకు చెప్పావు కదా ఫలానా సినిమా వస్తే చెప్పు అని, ఆ సినిమానే వచ్చింది, 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు, 1 రోజు ఇవాళ్ళ ఎలాగూ అయిపోయింది, రేపు 1 రోజే ఉంటుంది, నువ్వు చెప్పు అన్నావు కాబట్టి చెబుతున్నా నా సినిమా గురించి అన్నాడు రాంబాబు. ఆ సినిమా పేరు వినగానే ముసలమ్మ గాజుబిళ్ళల వంటి కళ్ళు మెరిశాయట. మనవడకు దగ్గరగా జరిగి, అరే ఆ సినిమా వచ్చిందా, ఎక్కడా, ఎప్పుడు, హాలు ఎంత దూరం అని అడిగింది. అన్నిటికీ సమాధానం చెప్పాడు రాంబాబు. ఇది 2 రోజులే, 1 రోజు అయిపోయింది, రేపు మాత్రమే ఉంటుందని మళ్లీ ఒకసారి గుర్తు చేశాడు. ఒరే రాముడు, మనం ఎట్లాగైనా సరే ఈ సినిమాకి వెళ్ళి తీరాలిరా అంది నాయనమ్మ. రాంబాబు నాయనమ్మకి చాలా పట్టుదలగా ఉంది ఆ సినిమా చూడాలి అని గ్రహించాడు. సరే లోపలికెళ్ళి పెన్ను పేపరు తెచ్చి లెక్కలేశాడు. 2 వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది, రాను పోను బస్సుకి అవుతుంది, సినిమా టిక్కెట్కి అవుతుంది, సరే సినిమా మధ్యలో తనెప్పుడూ వేరుశెనక్కాయలు వగారాలు అడగన్లే అనుకుని మొత్తం లెక్కేసి, ఇదిగో నాయనమ్మ ఇంత అవుతుంది అని చెప్పాడు. మన దగ్గర ఇన్ని డబ్బులు లేవు, కుదిరేలాగా లేదు అని కూడా అన్నాడు. నాయనమ్మ వినలేదు, తల అడ్డంగా ఆడిస్తూ, అదేం కుదరదు, ఎట్లాగైనా మనం వెళ్ళి తీరాల్సిందే, ఎంత ఖర్చైనా సరే, సీతాఫలాలొద్దు, తిండక్కర్లేదు, ఈ సినిమా మాత్రం చూసి తీరాలి అంది. రాంబాబుకు అర్థం కాలేదు, నాయనమ్మకు ఎప్పుడో 25 ఏళ్ల క్రిందటి ఆ సినిమా మీద అంత మోజెందుకు అని. సరే ఒక పని చేద్దాం నాయనమ్మ, నిన్ను హాల్ దాకా తీసుకెళ్ళి
ఆ హాల్లో నిన్ను వదిలిపెడతాను. నేను మాత్రం బయట కూర్చుని సినిమా అయిపోయాక నిన్ను మళ్ళా వెనక్కి తీసుకొస్తాను. అలాగైతే తక్కువ డబ్బులతో వెళ్ళిరావచ్చు, నాకెలాగూ పాత సినిమా చూడాలని ఉండదులే అన్నాడు. కాని ముసలమ్మ ఒప్పుకోలేదు. నువ్వు వచ్చి తీరాల్సిందే, నీకు మీ తాతగారి పేరు పెట్టుకున్నావురా తండ్రి అని గుణిగింది. తర్వాత అసలు విషయం చెప్పింది. ఇది 25 ఏళ్ల క్రిందటి ఆ సినిమా తప్పనిసరిగా ఎందుకు చూడాలి అని తాను అనుకుంటుందో మనవడికి చెప్పింది. విషయం ఏమిటంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రిందట ఈ ముసలమ్మ భర్త చాలా ఆనందంగా ఉన్న రోజుల్లో వాళ్ల ఊళ్ళో అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆయనెప్పుడో ఒకసారి మద్రాసు ఏదో పనిమీద వెళ్ళినప్పుడు స్నేహితుడొక ఆయన ఈ సినిమాలో, ఇదిగో ఇప్పుడు ఆడుతున్నటువంటి ఈ సినిమాలో చిన్న వేషం వెయ్యమంటే సరేనని వేశాడు. ఆ కథ అంతా కూడా జానపద కథ. రాజులు, రాజ్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఇలా జరుగుతుంది. అందులో రాజవైద్యుడి వేషం వేశాడు ఈ ముసలమ్మ భర్త. ఇప్పుడు లేడు, చనిపోయాడు. చాలాసేపే కనిపిస్తారు. చెంకికోటు తొడుక్కుని తలపాగాతో, మీసాలతో, రెండు మూడు మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి మీ తాతను మళ్లీ చూసినట్లుంటుందిరా, అందుకనే ఆ సినిమా వస్తే చెప్పమన్నాను. ఇంకొక్కరోజే అంటున్నావు కదా, ఎలాగైనా సరే ఒకసారి ఆ సినిమాకెళ్ళాలి, మీ తాతను మళ్లీ చూడాలి, నీక్కూడా చూపిస్తాను అని దృఢ నిశ్చయంతో చెప్పింది ముసలమ్మ. ఎట్లా ఇప్పుడు డబ్బులు పోగేయడం? అటు మనవడు, ఇటు నాయనమ్మ ఇద్దరూ కూడా తమ తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఆ రాత్రి నాయనమ్మ కొడుకు దగ్గరికెళ్ళి, అరే అబ్బాయ్, రేపు శివరాత్రి, వెళ్ళి కనీసం నేను కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. స్నానం చేస్తూ వచ్చేటప్పుడు అక్కడ అడుక్కునేటటువంటి భిక్షగాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు వేయడానికి కొన్ని పైసలు కావాలి, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు అంది. కొడుకు అంతా విన్నాడు. ఏమీ మాట్లాడకుండా లేచి చొక్కా జేబు తడివి నెలాఖరు రోజుల్లో జేబులో మిగిలినటువంటి 2 రూపాయల కాగితాలు, కాసిన చిల్లర నాణ్యాలు అమ్మకిచ్చాడు. ముసలమ్మ యువతలకొచ్చి మనవడ దగ్గర చేరి ఆ డబ్బులన్నీ ఇచ్చింది. అరే బాబు, ఇంత మాత్రం తీసుకురాగలిగాను మీ నాన్న దగ్గర నుంచి, మిగతా ఎక్కడ్నుంచి తీసుకురావాలో ఆలోచిద్దాం అని. ఇంకొక్కరోజే ఉంది, ఇది ఇవాళ జరుగుతోంది, రేపొక్కరోజు మాత్రమే ఆ సినిమా ఆడుతుంది. రాంబాబేం చేశాడు, అంతవరకు అప్పుడప్పుడు పోగు చేసుకున్నటువంటి రూపాయి చిల్లర లెక్క చూసుకున్నాడు. ఆ తర్వాత 2 రోజులపాటు స్కూలుకి నడిచెళ్తాను, నాన్న బస్సుకిచ్చేటటువంటి డబ్బులు కూడా ఈ సినిమాకి పెడదాము అనుకున్నాడు. ఇంకా ఆ వీధి చివర ఇంట్లో కాశీగాడు తనకి 30 పైసలివ్వాలి, పొద్దున్నే అది వసూలు చేసుకుందాము అనుకున్నాడు. రాత్రి అయిపోయింది, తెల్లవారింది. ముసలమ్మ ఎక్కడ్నుంచో మరొక పావలా పట్టుకొచ్చింది. రాంబాబు కొంచెం శ్రమపడ్డాడు గాని తన మిత్రుడు కాశీ దగ్గర్నుంచి 30 పైసలు వసూలు చేసి తెచ్చాడు. మొత్తానికి ఇద్దరూ బస్సులో వెళ్లి ఆ సినిమా చూసి రావడానికి సరిపడా డబ్బులు పోగయ్యాయి. సాయంకాలమయ్యింది. ముసలమ్మ తనకున్న వాటిల్లో మంచి ధోవతి కట్టుకుని, కళ్ళజోడు తాడుతోటి చెవులకు బిగించుకుని తయారైంది. రాంబాబు కూడా సిద్ధంగా ఉన్నాడు. కాని ఇప్పుడు సినిమాకి వెళుతున్నాను అని కోడలికి ఎలా చెప్పాలి? చెప్తే ఆవిడ ఏముంటుందో, నిన్న 0.25 రూపాయి సీతాఫలాలకివ్వడానికి అంత గొడవ చేసింది కదా, ఇప్పుడు సినిమాకెళ్తున్నానంటే ఇన్ని డబ్బులు తగలేస్తావా అని తిట్టకుండా ఎలా ఉంటుంది? ఇన్ని ఆలోచించుకుంటూ మొత్తానికి ముసలమ్మ కోడల దగ్గరికెళ్ళి, ఇదిగో నిన్న మొన్న చెప్పానే, మన ఊరి అమ్మాయి కాపురానికి వచ్చి ఇక్కడే ఉంటోంది, వాళ్ళింటికెళ్తున్నా, మొన్న కనిపించి బతిమలాడింది, పాపం పెద్దదిక్కెవరూ లేరంట, చూసొస్తాను, రాముణ్ణి కూడా తోడుగా తీసుకుపోతున్నాను, పెద్దమొండను కదా తోడుగా ఉంటాడని అంది. మరి కోడలు ఏ కళ్ళనున్నదో గాని సరే అని తలూపింది. నెమ్మదిగా జాగ్రత్త అని మాత్రం చెప్పింది. అమ్మయ్యా, మొత్తానికి పథకం ఫలించింది. నాయనమ్మ దగ్గర, మనవడ దగ్గర డబ్బులున్నాయి, ఇద్దరూ కలిసి సినిమాకి బయలుదేరారు. బయటకొచ్చారు, బస్సెక్కారు, ఆ ఊరు చివర సినిమా హాల్ దగ్గరికెళ్లారు. అక్కడికెళ్తేనేమో ఎక్కువ మంది లేరు. అసలు ఆ వాతావరణం చూస్తే ఆ రోజు సినిమా నడుస్తుందో లేదో కూడా అనుమానంగా ఉంది. రాంబాబు నాయనమ్మతోటి, నాయనమ్మ నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి కనుక్కొస్తాను అని లోపలికెళ్ళి సినిమా హాలు వాణ్ణి కనుక్కునొచ్చి, నాయనమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వేస్తారు, 10 మంది ఉంటే చాలట అన్నాడు. మొత్తానికి అక్కడున్నటువంటి 10-15 మంది చాలా నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఉన్నారు. ఎందుకు వచ్చావురా బాబు ఈ సినిమాకి అన్నట్టుగాను. ఎలాగైతే రాంబాబు టిక్కెట్లు తెచ్చాడు. నాయనమ్మ చెయ్యి పట్టుకుని లోపలికి నడిపించుకుంటూ తీసుకెళ్లి ఆమెను కూర్చోపెట్టాడు. సినిమా మొదలయింది.
కథంతా కూడా జానపద చిత్రం అనుకున్నాం కదా, అది కూడా 25 సంవత్సరాల క్రిందటి సినిమా అవడంతోటి పాత ప్రింటేమో మాటిమాటికి గీతల గీతలుగా కనిపిస్తోంది. తెరమీద వర్షం కురుస్తున్నట్టుగా ఉంది, ఇంటూలు ప్లస్లు కనపడుతున్నాయి మధ్య మధ్యలో. ఇంతలో ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ అయిపోయాక మళ్ళీ అందరూ లోపలికొచ్చాక, అరే బాబు ఇంకొక 10 నిమిషాల్లో అని రాంబాబుతో చెప్పింది. ఏంటి జరుగుతుంది 10 నిమిషాల్లో? తన భర్త వెండితెర మీద కనిపిస్తాడు, మరొకసారి చూసుకోవాలి, మనవడకు చూపించాలి. సరే, కథ నడుస్తోంది. రాజుగారు మరణశయ్య మీద ఉన్నాడు. అందరూ చుట్టుపక్కల ఆయనకు కావలసిన వాళ్ళందరూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడే మీ తాత వస్తాడు అంది ముసలమ్మ ఆదుర్దాగా. రాంబాబు కూడా చాలా ఉత్కంఠతో జాగ్రత్తగా ఎదురుచూస్తున్నాడు తెరమీద కనపడబోయే తన తాత గురించి. ఇంతలోకి భటుడొకడు సినిమాలో రాజవైద్యులొచ్చేశారు అని డైలాగ్ చెప్పాడు. చూడుచూడు వచ్చేస్తున్నాడు మీ తాత అంది ముసలమ్మ. కెమెరా నెమ్మదిగా గుమ్మం వైపు తిరిగింది. అంతే, ఉన్నట్టుండి తెరమీద ఎర్రటి మంట కనిపించింది, శబ్దం కూడా వినిపించింది. ఏం జరిగిందంటే అక్కడ ప్రొజెక్టర్ రూమ్లో ఫిలిం కాలిపోయింది, లైట్లు వెలిగాయి, జనంలో ఎవడో ఒకడు ఈలవేశాడు, ఒకరిద్దరు లేచి వెళ్ళిపోయారు, లోపల రీలు చుట్టుతున్నటువంటి శబ్దం. నాయనమ్మ చాలా ఉత్కంఠతోటి ఎదురుచూస్తోంది, మళ్ళా ఎప్పుడు మొదలవుతుందా సినిమా, భర్త ఎప్పుడు కనిపిస్తాడని. అర నిమిషం తర్వాత మళ్లీ సినిమా మొదలైంది. ఇదండి ముగింపు. ఇప్పుడు విలన్ గుహలో నాట్యం ప్రారంభమైంది. జనంలో ఎవడో మళ్లీ ఈలేశాడు. అంటే ఏం జరిగింది? ఆ రాజవైద్యుడు అంటే ఈ ముసలమ్మ భర్త కనిపించేటటువంటి ఆ కొద్ది సెకండ్లపాటు ఫిలిం కాలిపోయి మరో దృశ్యం మొదలైంది. ఆ ముసలాయన కనిపించనేలేదు. ఈ చివరి వాక్యాలు యథాతథంగా చదువుతాను. రాంబాబు నీరు కారిపోయాడు, నాయనమ్మ వంక చూశాడు. ఆమె దిగ్భ్రాంతి చెందిన దానిలాగా బొమ్మలా కూర్చునుంది. నాయనమ్మా అన్నాడు. అంది నీరసంగా. ఇంతేనా అన్నాడు. అంతే, ఇక కనిపించదు అని 5 నిమిషాల తర్వాత ఆ ముసలమ్మ రాంబాబు చెయ్యి పట్టుకుని పదరా ఇంటికెళ్ళిపోదాం అంది. ఇద్దరూ హాలు బయటకొచ్చి బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. ఎదురుగా అంతా మందమైన వెలుతురు, చీకటిని మించలేని సామాన్యమైన వెలుతురు. మళ్లీ చదువుతున్నానండి, చీకటిని మించలేని సామాన్యమైన వెలుతురు. ఇదండి కథ, కోరిక. పెద్దిభట్ల సుబ్బరామయ్య గారి సిగ్నేచర్ స్టోరీ అని చెప్పాను కదా. చాలా సున్నితమైనటువంటి భావాలు. పాపం ఆ ముసలావిడ, ఇంట్లో కోడలు సహకరించకపోయినా, సీతాఫలాలు కొనుక్కోవడానికి 1/2 రూపాయి ఇవ్వకపోయినా, భర్త ఉన్నటువంటి ఆ సినిమా ఒకసారి చూద్దామని, భర్తను ఆ కొద్ది సెకండ్ల పాటైనా చూసుకుందామని, మనవడికి చూపిద్దామని ఎంతో కష్టపడి డబ్బులు సేకరించి ఆ కుర్రవాడు కూడా అక్కడా ఇక్కడా తీసుకొచ్చి ఇంతా చేసి సినిమాకెళ్తే ఆ భర్త కనిపించేటటువంటి కొద్ది సెకండ్ల పాటు ఫిలిం కాలిపోయింది. నిరాశగా మనవణ్ణి తీసుకుని వెనక్కి బయలుదేరింది నాయనమ్మ. చెప్పాను కదా, పెద్దిభట్ల సుబ్బరామయ్య గారి కథలన్నీ కూడా కరుణరసాత్మకంగా ఉంటాయి. కథ చదవడం పూర్తయ్యేసరికి 90% కథల్లో మనసు ఒక్కసారి ఆర్ద్రపూరితమవుతుంది, మనసు తడవుతుందండి. తప్పనిసరిగా చదవండి పూర్తి కథ. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.